2022। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప మహనీయుడు కవి పండితుడు కాలోజీ నారాయణరావుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు। ప్రజాకవి కాలోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ కాలోజీ సెంటర్లోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు। వరంగల్ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన మొదటి వ్యక్తి కాలోజీ నారాయణరావుని మంత్రి అన్నారు। కాలోజీ పేరిట హెల్త్ యూనివర్సిటీ తో పాటు కళా ప్రాంగణం లాంటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు। కాలోజీ నారాయణ గారు కాలోజీ గురించి నాకు బాగా సంబంధం, ఎందుకంటే ప్రతి మీటింగ్ లో నా ఇద్దరు భాగమే జరిగింది अंत वेरे उद्देश्य निर्णय दूसरे आर्णया की तगाद अट्ला नीचे आ निर्णयानी मतलब वेरे निर्णया मार्चे गोप व्यक्ति कालोजी गार मन वेरे वेरे राष्ट्र आज पुटना मन राष्ट्रकोचि मन वरंगलकोचि नियमित वाल तीन इक उद्योग आ उद्योग मन वरंगल स्थिर एर्पड़ी वरंगल जिले गुरी एपड़ सलाह एमएलए उन्ना जिला पार्टी अद्यक्षे अट्ले आज सन्नीत वाणी कुटुंब सन्नीतम असंट व्यक्ति मन वरंगल जिले उम्मीद मन अदृष्ट भावस्ट స్వాతంత్రం పోరాటం చేసిండు మంచి మేధావి సాహిత్యవేత్త పండితుడు అసంటి బిక్కన ఇక్కడ ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం। అది తిరిగా స్వాతంత్రం కోసం పోరాటం చేసి కిలావాణంలో జాతీయ జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే అని కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।